शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णु रूपाय नमः शिवाय श्री वल्लभ गणपतये नमः नमो महद्भ्यो शुभ्यो गुरुभ्यो नमः पंचदश गणेश सहित श्री वल्लभा समेत महागणपतये नमो नमः గణేశమయమైన సభాసదస్సు నమస్సులు సమర్పణ చేసుకుంటూ నిన్న రోజున స్వామివారికి సంధ్యాకాల వాగ్రూప అర్చన మొదలుపెట్టుకున్నాం. వల్లభగణపతి యొక్క స్వరూపాన్ని నిన్న ఆవిష్కరించుకోవడం జరిగింది. స్వామి ఒకవైపు జగత్తు, జగత్తుకు ఆధారమైనటువంటి చిన్మయ తత్వం, ఈ రెండింటి యొక్క కలయిక. వ్యక్తమైతే జగత్తు, జగత్తు వ్యక్తం అవడానికి కారణమైనది చైతన్యం. అది లేనిది ఇది లేదు, అది దీని ద్వారా తెలియబడుతుంది. అందుకే జగద్రూపమైనటువంటి పరమాత్మను దర్శించడమే వల్లభగణపతి ఉపాసన. అదే చెప్పుకున్నాం, సగుణ బ్రహ్మ ఉపాసన అనగా అది. అందుకు జగత్తుకు వేరుగా ఉన్న పరమాత్మని కాకుండా జగత్తును పరమాత్మగా దర్శించడం, ఇది చాలా అలవాటు చేసుకోవాల్సిన అంశమే. జగత్తుని జగత్తుగా అందరూ చూస్తూ ఉన్నాం, పదార్థ జగత్తును చూస్తున్నాం. కానీ పదార్థ జగత్తులో పరమార్థ స్వరూపుడైన పరమాత్మ ఉన్నాడు, కనుకనే జగత్తు కూడా ఉనికి ఉన్నది. ఉనికి అంటేనే ఆయనే, ఉనికికి మరొక పేరు సత్ అది అర్థం. పైగా ఉనికిగా కనబడుతున్న జగత్తు లేకపోయినా ఆయన కురుకుంది, కానీ ఉనికిని సత్ అంటారు. అటువంటి సద్రూపుడైన గణపతి యొక్క తత్వాన్ని ఉపనిషత్తులు అనేకం చెప్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనస్వామికి సంబంధించి ఉపాసనకు సంబంధించిన ఉపనిషత్తు వల్లభేశ ఉపనిషత్తు, దాని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. అత భగవంతం మరీచం కశ్యప ప్రచ్ఛ, భగవంతుడైన మరీచి మహర్షిని ఆయన పుత్రుడు శిష్యుడు అయిన కశ్యపుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, కావా వల్లభ, వల్లభ అంటే ఎవరు, కోవా వల్లభేశ ఇది, వల్లభేశ్వరుడు అంటే ఏమిటి. చిన్న చిన్న ప్రశ్నలు, చిన్న చిన్న సమాధానాలతో ఈ విషయమంతా ఉపనిషత్తంతా ఉంటుంది. నాలుగు అధ్యాయాలు ఉపనిషత్తుది, గణపతికి చతుస్థైక్ష ప్రీతి లాగా నాలుగు అధ్యాయాలు ఇందులో కనబడుతున్నాయి. మరీచి రవదత్, మరీచి చెప్తున్నాడు, సర్వలోకనాయిక బ్రహ్మాశక్తి బ్రహ్మశక్తి సర్వలోకనాయిక బ్రహ్మశక్తి. ముందు సమాధానం కూడా ఎలా ప్రశ్న ఉందో సమాధానం అలా వస్తుంది. ఇప్పుడు కావా వల్లభ అన్నారు కదా, అందుకు వల్లభ అంటే ఏంటి అంటే సర్వలోక నాయిక బ్రహ్మశక్తి అని అంటారు. బ్రహ్మ అంటే పరబ్రహ్మ అని అర్థం. మన శాస్త్ర ప్రకారంగా పరబ్రహ్మ ఇదే సిద్ధాంతం, పరబ్రహ్మ సిద్ధాంతం. పర బ్రహ్మ, పర అంటే అన్నిటికంటే ఉత్కృష్టమైనది, బ్రహ్మ అంటే అన్నిటికంటే పెద్దది, అంతటా వ్యాపించి ఉన్నది, అది పరబ్రహ్మ అంటే. ఈ పరబ్రహ్మ తన శక్తి చేత ఇదంతా చేస్తున్నాడు. ఆ శక్తి వల్లభ, అది వైనాయకి మాయా. ఈ మాట చెప్పాడు, దాని పేరు వైనాయకి మాయా అన్నారు ఇక్కడ. అంటే వల్లభ అనగా వైనాయకి మాయా అంటే వినాయకుని యొక్క మాయాశక్తి. మన సరిగ్గా నృసింహ తాపిని ఉపనిషత్తులో నారసింహీ మాయా అని ఉంటుంది, అలాగే శివగీతలో శాంభవీ మాయా అని ఉంటుంది. ఒక్క మాయ అర్థం కావట్లేదు, ఇన్ని మాయలేమిటయ్యా పెద్ద ప్రశ్న. ఇన్ని మాయల్లో ఉన్నది ఒకటే మాయ. కానీ ఆ బ్రహ్మమును మీరు శంభుడు అంటే అది శాంభవి మాయ, విష్ణు అంటే వైష్ణవి మాయ, నరసింహుడు అంటే నరసింహి మాయ, వినాయకుడు అంటే వైనాయకి మాయ. కనుక బ్రహ్మమే వినాయకుడు, ఆయన శక్తి వైనాయకి. కనుకనే మనం వల్లభా సమేతమైన గణపతి ఉపాసిస్తున్నామంటే మాయా శబల బ్రహ్మ ఉపాసన అంటారు. మాయా శబలము అని అర్థం. మాయాతీతు నిర్గుణుడు, అది జ్ఞేయ బ్రహ్మమే, ఉపాస్య బ్రహ్మము కాదు. నిన్ననే చెప్పుకున్నాం, ఉపాసనకు వచ్చినప్పుడు మాయా శబల బ్రహ్మమే, ఎందుకంటే మనం ఉన్నది మాయలో గనక మాయ యొక్క అసలు స్వరూపం ఆయన శక్తి. ఎందుకంటే మాయ మన అధీనంలో లేదు, మాయ ఆయన అధీనంలో ఉంది. కనుక ఆయన శక్తి అని చెప్పడంలో అది ఆయన అధీనంలో ఉన్నది. అదే స్వామి భగవద్గీతలో చెప్పిన దైవీయేషా గుణమయ్యి మమ మాయా దృత్యయ అన్నట్టు. మమ తన యొక్క పరబ్రహ్మ యొక్క మాయ గనక వైనాయికి మాయ. ఆవిడికి మరుపరి సిద్ధలక్ష్మీ వల్లభా, ఆవిడికి వైనాయికి మాయ అని ఒక పేరు, మరో రెండు పేర్లు సిద్ధలక్ష్మి వల్లభ తత్పతి పరమాత్మ వల్లభేశ. రెండో ప్రశ్న ఉంది కదా, కో వల్లభేశ అని. తత్పతి ఆ వైనాయకి ఎవరి అధీనంలో ఉందో అతడు
పరమాత్మ ఆయన వల్లభేశ్వరుడు. తన వల్లభేశ్వరుడు అంటే పరమాత్మ పరబ్రహ్మ. వల్లభ అంటే ఆయన యొక్క మాయాశక్తి. అది సిద్ధలక్ష్మీదేవి. ఆ తల్లి ఏ విధంగా వల్లభ అనిపించుకున్నదని నేను చెప్పుకున్నాం. వల్లభ అంటే ప్రియతత్వము అర్థం. ప్రియ ప్రీతి భావమే వల్లభ అనేటువంటిది. ప్రీతి అనగా ఆనంద స్వరూపిణి అని అర్థం. ఇక్కడ కథం గణపతి రీతి. ఇప్పుడు వల్లభేశ్వరుడికి మరొక పేరు ఉంది గణపతి అని. ఎందుకయ్యా అని గణపతి అని పేరు వచ్చినది? ఇది ప్రశ్న. బ్రహ్మ విష్ణు రుద్ర ఆదీనాం అనాది బ్రహ్మణాం మహరాది తత్వానాం గణానాం పతి గణపతి. గణపతి అనే మాటకి అంత విస్తారమైన అర్థం వచ్చిందో చూడండి. ఇక్కడ సృష్టి స్థితి లయ చేయడానికి పరబ్రహ్మ తన మాయాశక్తి చేత మూడు రూపాలు అయ్యాడు. అది బ్రహ్మ విష్ణు రుద్రుడు. వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు అంటే సృష్టి ఎప్పటి నుంచి అనేది ప్రశ్న. మనం ఈ కల్పపు సృష్టిని చెప్పగలమే తప్ప సృష్టి యొక్క ఆది గురించి మనం తెలుసుకోలో తెలుసుకోవాల్సిన అవసరమూ లేదు. మాయ నుంచి ఎలా బయటపడాలని చూడాలే తప్ప ఇది ఎప్పటి నుంచి ఉందో ప్రశ్న మనకు అనవసరం. అటువంటి సృష్టికి ఒక లక్షణం ఉంది, అనాది అయినటువంటిది. ఈ అనాది అయినటువంటి బ్రహ్మ యొక్క స్వరూపములు బ్రహ్మ విష్ణు రుద్ర ఆదిలు అన్నారు. బ్రహ్మ విష్ణు రుద్ర ఆదీనా అని చెప్పడంలో బ్రహ్మ విష్ణు రుద్రుడు సృష్టిస్తున్న ఈ కారకులు, వారితో పాటు ఇంద్రాది సర్వదేవానాము దొరుకుకోవాలి. ఇక్కడ వీళ్ళందరూ మహదాది తత్వాన దేవతల తర్వాత ప్రకృతి. ప్రకృతి అన్నప్పుడు మహత్తు అవ్యక్తము, మహత్తు అహంకారము, బుద్ధి, పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనోబుద్ధి అహంకార చిత్తములు ఇవన్నీ కలిపితే ప్రకృతి యొక్క తత్వములు. ఎన్నయ్యే? కొందరు 24 అంటారు, కొందరు 25 అంటారు. ఇంకా సూక్ష్మ విభాగం చేసి 36 తత్వములు కూడా. శైవ సాక్తేయ తంత్రాలు అయితే 36 తత్వాలు చెప్పాయి. సాంఖ్యం 24 చెప్పింది. చేశ్వర సాంఖ్యం 25 చెప్పింది. మొత్తం ఇవన్నీ గణములే కదా. అంటే సమూహములు. గణం అనే మాటకు అర్థం గణనకు అందేవి గణములు. తెలుసుకోవాలి. గణన అంటే లెక్క. లెక్క కండేవన్నీ గణాలే. సృష్టిలో అన్ని లెక్క కందుతాయి. కొన్ని మనం లెక్క పెట్టలేం కానీ వాటికో లెక్క ఉంది. ఆకాశం నక్షత్రాలకో లెక్క కందవండి అని నీ లెక్క కందవు కానీ వాటికో లెక్క ఉంది. నక్షత్రాలు ఎన్నుంటాయి కూడా లెక్క కట్టి చెప్పేశారు శాస్త్రవేత్తలు. కానీ సృష్టిలో ప్రతిదానికో లెక్క ఉంటుంది. ఆ లెక్క కందే వాటన్నిటికి గణములు అని పేరు. లెక్క కందే ప్రకృతి గణమైతే దానికి అధీశ్వరుడు లెక్క కందులే. ఎందుకంటే మనోవాచము మనోవాచ మగోచరం అయిన తత్వం కనుక లెక్క కందని వాడు పతి. లెక్క కందేది గణం. కనుకనే దేవతలకి లెక్క ఉన్నది, ప్రకృతి యొక్క తత్వములకు లెక్క ఉన్నది. ఈ లెక్క కందేటువంటి ప్రకృతికి దేవతలకి పేరు గణము. వీటికి ఎవడు అధీశుడు? వాడు గణపతి. ఈ మాట ప్రకారం గణాధీశుడు గణపతి అనే నామం అనగానే మనకి ఏదో విజ్ఞానం తొలగించి ఒక పుట్టిదేవుడు అనే కాకుండా సాక్షాత్ పరబ్రహ్మ అనే భావం కలగాలి. పరబ్రహ్మ భావనతో గణపతి చేస్తే అది మహామంత్రం. గణేష గణపతి ఈ మాట చాలా మహామంత్రం. ఈ మాటను వివేచన చేస్తే చాలా మహావాక్యం. వేదాంతంలో మహావాక్యం అని చెప్తారు. మహావాక్యాలు అప్పట్టుప్పట్లో మంత్రాలు జపం చేసేవి కాదు, జ్ఞానాన్ని ఇచ్చారు. అది నిరంతరం విచారణ చేస్తే జ్ఞానం స్థిరపడుతుంది. ఎందుకంటే విషయం జ్ఞానం తెలుసుకుని వదులుకోకూడదు, మనం చేసి నిలుపుకోవాలి. ఆ విన్నామండి గత ఏడాది, ఇప్పుడే విన్నాం, మళ్ళీ తర్వాతకి ఎవరు ఫ్రెష్ ఎప్పటికప్పుడు. అలా కాకుండా మననం చేసుకుని నిలుపుకోవాలి. కానీ గణపతి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కనిపించేదంతా గణం, దానిలో పతివాడు. అందుకే కృష్ణ పరమాత్మ ఒక్క మాట చెప్పాడు అత్యద్భుతంగా, మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణి గణ ఇవ అన్నట్టు. ఈ సర్వమునందు నేను ఎలా వ్యాపించున్నానంటే మణుల హారంలో దారంలా అన్నాడు. దారం ఏకం, మణులు అనేకం. కనిపించే జగత్తంతా మణులు వలె ఉంటే కనబడిన పరమాత్మ దారంలా వ్యాపించిపోయినాడు. కనుక దారం ఈశ్వరుడు, మణులు ప్రకృతి ప్రపంచము. కనుక గణేశ్వరుడు ఇప్పుడు తెలిసిపోయింది. ఆ వాక్యమే అక్కడ గణశబ్దం ఆయన చక్కగా వాడాడు పరమాత్మ. అది గణానాంపతి కేన గణాన. ఎందుకు ఆయన ఏనుగు ముఖం అదొక తెలుసుకోవాలి కదా. ఇక్కడ మీకు నిజంగా ఎదురుగా మూర్తిని పెట్టుకుని ఇక్కడ చెప్తున్నాము అంటే మూర్తి ఎంత మూర్తిమంతంగా హృదయంలో నిలబడాలో ఆలోచిస్తుంది. నరాకార మాయా గజాకార పురుష ప్రకృతి పురుష అభేదాకృతి ధరో గజానన. ఒక్క మాటలో అంత అందంగా చెప్పాడు. నరాకార మాయ కంఠం నుంచి క్రింది భాగం అంతా నరకర. ఆ నరాకారము మాయ అన్నాడు. నర అనే శబ్దానికి రుణాతి గచ్చతి ఇది నరహ అన్నట్టు. నిరంతర గమనశీలమైనది అని అర్థం. ఇక్కడ ప్రకృతి యొక్క లక్షణం జగత్. జగత్ అంటే గచ్చన లక్షణం, గమన లక్షణం కలిగింది కనుక ఇది జగత్. అది నర అంటే నిరంతరం సాగిపోతుంటుంది, కాలాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది కనుక నరాకార మాయ. మాయాంతు ప్రకృతి విద్య. మాయ అంటే ప్రకృతి. ఈ ప్రకృతి కింద నరాకారమంతా ప్రకృతి తత్వము. గజాకార పురుష. ఆ గజాకారము ఏదైతే గజవదనం ఉందో పురుషతత్వము.
ప్రకృతి పురుష అభేదాకృతరః గజానః చక్కగా చెప్పాడు. ప్రకృతి పురుష ఈ రెండు కలిపి చూస్తున్నాం, అంటే ప్రకృతి నుంచి ప్రకృతిగా చూడకుండా పరమేశ్వరుణ్ణి ప్రకృతికి అతీతంగా చూసే అవకాశం లేక ఇక్కడ చెప్తున్నాం. ప్రకృతికి అతీతమైన పరమాత్మ నుంచి కబుర్లు చెప్తా కానీ పట్టుకోరు, కానీ ప్రకృతిని ప్రకృతిగా చూడకుండా ప్రకృతి పరమేశ్వరుడి అధీనంలో ఉన్న కలిపి చూడగలగడం ఏదైతే ఉన్నదో అదే ప్రకృతి పురుష అభేదాకృతి ధరుడైన గజానని ఆరాధన అని చెప్పారు. కథం దశభుజ పంచేతులు ఏమిటయ్యా ఇప్పుడు అది చూపిస్తున్నాడు పంచేతులు. ఎందుకంటే ప్రకృతి అంతా కలిపి పంచభూతాలే కదా ప్రధాన పంచభూత తత్వం. ఈ పంచభూత తత్వాలకు అటువైపు సూక్ష్మభూతములు ఉంటాయి, స్థూలం పంచభూతములు, దాని నుంచి తయారైనవి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు, వాటిలో పనిచేసేది పంచ ప్రాణాలు చూస్తూ ఉంటాయి. కనుక ప్రధానంగా ఈ పంచతత్వమే ప్రకృతి. కనుక పంచతత్వమే స్వామి ప్రకృతి దేహమైనటువంటి కంఠం నుంచి పాదం వరకు కనబడుతుంది పంచతత్వం. ఈ పంచ ఇటు ఐదు అటు ఐదు కలిపి కనబడుతుంది. ఎందుకంటే ప్రకృతి పురుష అభేదాత్మగ్రహ అంటే శివశక్త్యాత్మకుడు. నిన్న కదా మర్చిపోకట్టే, నిన్నటితో వస్తే శివుడిని చూసి అమ్మవారు నవ్వగా వచ్చాడు అంటే అర్థం శివశక్తి రూపుడు అని చెప్పడం. అంటే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. కనుక ఆయన శివశక్తి స్వరూపుడు, శివశక్తి స్వరూపుడే పురుష ప్రకృతి స్వరూపుడు, ఇది అర్థం ఇక్కడ. అయినప్పుడు ప్రకృతి అంతా కూడా క్రింది భాగం కదా, క్రింది భాగంలో పంచాత్మకమైన ప్రకృతి ఉన్నది. అద్భుతమైన ఉపనిషత్ భాష ఇక్కడ కనబడుతుంది. సదాత్మన సూక్ష్మ భూతాన్యజాయంత శబ్ద స్పష్ట రూపరస గంధాత్మకాని స్వస్వ గుణోపేత సూక్ష్మ భూత సమూహ జాతాని స్థూల సూక్ష్మ కారణాత్మకాని విశ్వాని అతః పంచభూతమయాని విశ్వాని త్రివిధాత్మకం విశ్వం జగత్ తద్దృష్ట్వా తదనుప్రవిశ్య సత్యస్య అచ్చాభవత్ తయోర్యోగేన సత్యం బ్రహ్మ జగత్ బ్రహ్మాభేద ఇత్యాకృతి ధరో వల్లభేశ. అద్భుతమైన వాక్యములండి ఉపనిషత్తులు ఇక్కడ. సత్ అనగా ఉనికి అని చెప్పుకున్నాం, సృష్టికి పూర్వమే ఉన్న ఉనికి పేరు భగవంతుడు. ఆయన నుంచి ప్రకృతి సూక్ష్మభూతములుగా ముందు వచ్చింది. సూక్ష్మభూతములు అంటే వ్యక్తము కాని దశలో బీజప్రాయముగా ఉన్నవి. అవేమిటంటే శబ్ద స్పర్శ రూప రస గంధ, వీటిని సూక్ష్మభూతం అంటారు. శబ్దము స్పర్శ రూప రస గంధ ఇవి మనకి అందించడానికి వీటి నుంచి పంచభూతాలు ఉత్పన్నమయ్యాయి. శబ్ద గుణకం ఆకాశం, స్పర్శ గుణకం వాయువు, రూప గుణకం అగ్ని, అటు తర్వాత స్పర్శ గుణము అగ్ని, రసగుణకం జలం, గంధగుణకం భూమి. శబ్ద స్పర్శ రూప రస గంధ వీటి కోసం మనకు ఆకాశ వాయు అగ్ని జల భూమి దాని నుంచి ఉత్పన్నమయ్యే. కానీ సూక్ష్మభూతములు శబ్ద స్పర్శ రూప రసగంధములు అయితే స్థూల భూతములు పంచభూతములు ఆకాశం నుంచి భూమి వరకు. ఇలా తయారైనటువంటి దాని యందు ఆయన ప్రవేశించాడు అన్నాడు. అంటే తలలో ఉన్న శక్తి శరీరంలో ప్రసరిస్తే కదా శరీరం కదులుతోంది, కానీ కింద ఉన్న ప్రకృతిని పైన ఉన్నటువంటి పురుష రూపమైనటువంటి శిరస్సు నియంత్రిస్తోంది. అప్పుడు ఈ పంచభూతములు కదులుతున్నాయి. చేతిని కదిలించాలన్నా తల నుంచి సంకేతం రాల. కనుకనే ఆ గజాకారమైనటువంటి పరబ్రహ్మస్వరూపమైన పురుషుడు నుంచి ప్రకృతి స్వరూపానికి చేతనత్వం ఏర్పడుతున్నది. అయ్యా ఈ రెండు కలిసి కదులుతూ కనబడుతున్నాయి ఇక్కడ అన్నారు. అప్పుడు దీన్ని సత్య అన్నారు ఇక్కడ. సత్య సత్ అంటే ముందు ఉనికి అన్నాం, ఆయన వల్ల కదలబడేది త్యా అన్నారు. ఆయన వల్ల కదలబడే ప్రకృతి త్యా, ఆయన సత్ కలిపితేమైంది సత్య అన్నారు ఇక్కడ. ఇదే సత్యస్వరూపము అని గొప్పగా చెప్పాడు. ఈ సత్యస్వరూపము బ్రహ్మ జగత్ బ్రహ్మాభేద ఇత్యాకృతి ధరో వల్లభేశ. ప్రకృతికి అనగా జగత్తుకి బ్రహ్మమునికి అభేదాన్ని దర్శించడమే ప్రకృతి పురుష అభేదాత్మకమైన గజానన ఉపాసన ఇది చెప్పాడు. జగత్ మిథ్యా అంటే బ్రహ్మభావనతో చూడాలి అని చెప్పండి. ఇక్కడ బ్రహ్మభావనతో చూస్తే జగత్ భగవన్మయంగా కనబడుతుంది, కానీ జగత్తుని భగవన్మయంగా చూడటమే గణపతి ఉపాసన. కనబడే పంచభూతాత్మకమైన జగత్తంతా ఆయన చేత నడపబడుతూ ఆయన దానియందు అంతర్యామిగా, అందుకే తస్దృష్ట్వా తదను ప్రవిశ్య సత్యత్యాభవత్ అంత చక్కగా నిర్వచించడం జరిగింది. ఇప్పుడు స్వరూపం మనకు అర్థమైపోయింది కదా, ఎదురుకుండా కనబడుతున్నటువంటి వాడు అంటే మనం చూస్తున్న జగత్తంతా ఆయన కంఠం నుంచి పాదం వరకు ఉంటే జగత్తు నడిపే స్వరూపం శిరస్సుగా ఉంటే కలిపి ఈశ్వర ప్రకృతి రెండింటినీ కలిపి మనం మాయాంతు ప్రకృతి విద్యా మాయనంతు మహేశ్వరమని దర్శనం చేస్తున్నాం అని చెప్తూ కంఠాదో జగన్మయ మరింత స్పష్టం చేస్తున్నాడు ఇక్కడ మరీచి మహర్షి. కంఠ అధ కంఠానికి క్రింది భాగం జగన్మయ తురీయం బ్రహ్మ మూర్ధ. ఇక్కడ ఉపనిషత్తులన్నిటికీ సారమైన ఉపనిషత్తు పెద్దలకు తెలుసండి, దానిపై మాండుక్య ఉపనిషత్తు
మాండుక్యమేవ అలం మనం బాటనది అక్కడ చాలయ్య అని శంకర భగవత్పాదు వారి గురువు గారు పరమ గురువు గారు గౌడ భగవత్పాదు వారు మాండుక్య కారికలు రచించారు. అక్కడ కాదు ఉపనిషత్తులన్నింటికీ అది ప్రణవం అంటే ఏంటో చెప్తుంది. ప్రణవంలో మనకి నాలుగు భాగాలు కనబడతాయి చూడండి. మొదట మూడు భాగములు అకార ఉకార మకారములు, నాలుగోది మనసుకి మాటకి అందదు. ఇది క్లిష్టమైన అంశం ఏం కాదు. మీరు ఆలోచన ఓం అని మనం అన్నప్పుడు వినబడేది మూడే, ఆ ఊమా వినబడింది మనకున్నది. ఆ వినబడకుండా ఏది ఉందో దాని నుంచి ఇది వినబడింది. ఇవాళ ఓం అనగలిగేవో అంటే అనగలిగే శక్తి ముందు నీకు తెలియబడలేదుగా. ఆ శక్తి వల్ల నువ్వు అనగలిగా ఓం అన్నాక అక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆ శక్తిలోకి వెళుతుంది. కానీ ముందున్నది అది. ఆ నాలుగో భాగాన్ని తురీయం అంటారు. వినబడే మూడింటిని అకారం ఉకారం అకారం అంటారు. ఇప్పుడు ఇందాకైతే ఎంతసేపు ప్రకృతి 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 అనే పంచభూతం ఏమన్నామో అది అవుమాతో కూడింది, ఈ మూడుతోనూ కూడింది. ఈ మూడే మీకు సత్వరజస్తమో గుణాలు, ఈ మూడే సృష్టి స్థితి రైలు. కనుక ఇందాకైతే పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి అంతా కలుపుకుని మూడు అది జగత్. జగత్తుకు అతీతమైన నాలుగవది తురీయం, అది తురీయం బ్రహ్మ మూర్ధ. మూర్ధ అంటే తెలుగు భాగం. ఇప్పుడు గడప శిరస్సు ఏమిటి? తురియ బ్రహ్మము అన్నాడు. క్రింది భాగం ఏమిటి? అకార ఉకారం అకారములు. ఓం అన్నప్పుడు విడివిడిగా అంటున్నామా కలిపి అంటున్నామా? కలిపి అంటున్నాం కదా, అంటే కలిపి చూడాలి. కానీ ఓంకారంలో ఏమున్నదయ్యా అంటే కనబడే జగత్తు అకార ఉకారం అకారాత్మకమైతే దానికి చేతనత్వం కలిపి కలిగిస్తూ తురియమైనటువంటి బ్రహ్మము నాలుగవదిగా ఉంది. తురియ బ్రహ్మము కలిపి ఓం అని చూడగలుగుతున్నాం. ఆ ఓంకార స్వరూపమే క్రింది అయి పది చేతులతో ఉన్నటువంటి ప్రకృతి ఆ ఓ మా అయితే తురియం గజవదనమే ఓంకారం గణపతి స్వరూపంగా దర్శించింది. దీన్ని బట్టి అటు మాండుక్యానికి గణపతత్వానికి చూస్తూ ఉంటే మనం వేరే ఉపనిషత్తులు చదవక్కర్లేదు. ఇది ఉపనిషత్తత్వం అని అర్థం చేసుకుంటే చాలని తెలిస్తే చాలు ఇక్కడ. అందుకు ఉపాసన వేరు ఉపనిషత్తు వేరు కాదు, రెండు సమన్వయం ఉపనిషత్తు చేస్తుంది వల్ల వేసు ఉపనిషత్తు. ఇక్కడ ఇది అర్థం చేసుకోండి ఎంత చక్కగా ఉన్నదో. వ్యక్తమయ్యే ఆ ఊమా అవ్యక్తమైన తురియం. వ్యక్తం యొక్క లక్షణం అవ్యక్తం తీసుకెళ్ళలేదు. వ్యక్తమైన జగత్తుని పరమాత్మగా నువ్వు చూడడం అలవాటు చేసుకుంటే అవ్యక్తమైన తత్వంలో ప్రవేశించగలవు. ఎందుకంటే నీ ముందున్న జగత్తు కానీ జగన్నాథుడు కాదు. కానీ జగత్తులో జగన్నాథుడున్నాడని అర్థం చేసుకుంటే కొంత కాలాన్ని జగత్తు వదిలి నాథుడు పట్టుకుంటాం. దీని అర్థం విశ్వరూప సందర్శన యోగం మరొకటి కాదు. అందుకే కృష్ణ పరమాత్మ విశ్వరూపం చూపించాడంటే అంతవరకు విష్ణుని చూడట్లేదు అర్జునుడు, చూస్తున్నాడు. కానీ విశ్వం విష్ణు రూపంగా దర్శించాడు, అది ఇక్కడ కావాల్సింది. కనుకనే జగత్తుని భగవద్ రూపంగా చూడడానికే ఆయన చేతులను పరిశీలించండి, ఆ చేతులకు దండం పెట్టండి. ఎందుకంటే జగత్తుని ఎందుకు జగన్నాథుడిగా చూడాలంటే మీకు ఏది కావాలన్నా జగత్తే ఇస్తుంది. నీరు భూమి ఏదన్నా జగత్తులోనే ఉంది కదా. ఇవి మన కంట్రోల్లో లేవని మనకు తెలుసు, అది ఆయన కంట్రోల్లో ఉంది. కనుక ఆయన అడిగితే వీటి ద్వారా ఏం కావాలన్నా అవి ఇస్తాడు, తర్వాత వీటి అవసరం కూడా లేని స్థితిని ఇస్తాడు. అందుకు ఆయన స్వామిని అలా దర్శించడం గణపతి ఆరాధనలో జరిగేది. అందుకే గణపతిని ఉపాసిస్తే మనలో ఉన్న పంచభూత ప్రకృతి, మన చుట్టూ ఉన్న పంచభూత ప్రకృతి కూడా శాంతికరంగా మంగళకరంగా వినిపిస్తుంది. అందుకే వల్లభ గణపతి ఉపాసన చేసినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి, మనలో ఉన్న ప్రకృతికి మనకు మంగళకరంగా ఉంటుంది. ఆ కారణం చేత ఇక్కడ జరిగే వల్లభ గణపతి ఆరాధన ప్రకృతిని భగవత్ స్వరూపంగా దర్శింపజేసి మనకు అనుకూలంగా అనుగ్రహిస్తుందని చెప్తూ ఇప్పుడు పంచభూతాల గురించి మాట్లాడుకున్నాం కదా. పంచభూతం నుంచి ఎవరెవరు వచ్చారు, వాళ్ళ చేతులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూపిస్తున్నాడు. చేతుల్లో మీరు చూడవలసింది బీజాపూరగదేక్షు కర్మకరుజా చక్రాబ్జపాసోత్పల వ్రీహ్యగ్ర స్వవిషాన రత్నకలస ప్లుజ్జకరాంభోరుహ చేయో వల్లభయా స పద్మకరయా సృష్టోజ్వలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరః విఘ్నేశ ఇష్టార్థదః. ఈ శ్లోకంలో విఘ్నేశ్వరుడు అంటే మొత్తం చేతిలో ఉన్నటువంటి గాయత్రికి ఎలాగైతే మనం ఉత్తావిత్రులు చెప్పిన వెంటనే ఆయుధాలు చెప్పారు, అలాగే చెప్పారు. బీజాపూర, బీజాపూర అంటే గింజలు ఉన్నటువంటి కాయ. ఇక్కడ మనం దానిమ్మకాయ తీసుకోవాలి. అక్కడ నుంచి ఆ ఆర్డర్లో క్లాక్ వైజ్ గడియార క్రమంలో వెళ్ళండి, ప్రదక్షిణ క్రమంలో. బీజాపూర కుడి చేతులు బీజాపూర, గద తర్వాత ఉన్నది గద, ఇక్షు కర్ముక చెరకు విల్లు, రుజ రుజ అంటే శూలం, బీజాపూర గదిక్షు కర్ముక రుజ చక్ర పైన చక్రం కుడి భాగం అయిపోయింది, మళ్ళీ ఎడమ భాగం నుంచి దిగాలి చెల్లెలు. అబ్జ, అబ్జ అంటే పద్మము, పాశ పాశము, ఉత్పల నల్ల కలువ, వ్రీహ్యగ్ర వరికంకులు, వ్రీహ్యగ్ర స్వభిషాన తనదంతం దానిపడుతున్నాడు. తర్వాత ఎన్నయ్యే పది తొండ ఒకటి ఉంది ఆయనకి, అది దానికి కలము అని పేరు. ఇందుకు పదకొండు చేతులు పడు, సృష్టిలో ఎప్పుడే పదకొండు చేతులు ఉండి గారు ఉంటుంది. హస్తం అంటే తొండమే, కరం తొండమే,
అందుకు అక్కడే పెట్టుకున్నాడంటే రత్నోజ్వల భూషయా రత్నములు నిండినటువంటి కలశాన్ని పెట్టుకున్నాడు. అది ఎలా దానించమని చెప్తున్నారు అంటే శాస్త్రం రత్నాలు ఎలా నిండిపోయాయంటే పొంగి పొరుగుతున్నాడు, కింద పడుతున్నాయి రత్నాలు, పడుతూ ఉన్నాయి కింద పడుతున్నాడు, రెండు నిండుగా ఉంది. అలా రత్న కలశాన్ని తొండంలో చుట్టూ పెట్టుకున్నాడు. అలా ఉన్నటువంటి వాడు జయో వల్లభయ అలాంటి వాడిని ధ్యానించు. ఆయన ఒళ్ళు ఉంది వల్లభ సపద్మకరయ, ఆ తల్లి చేతులు పద్మం పట్టు కూర్చుందండి. సపద్మకరయ ఆశ్లిష్టోజ్వలభూషయ, ఆ పరమాత్మ ఆవిడ ఎంత ప్రేమగా పట్టుకున్నాడంటే తన చేతిన అలా అటు పెట్టాడు. ఆవిడ కూడా ఎంత ప్రేమగా ఉన్నదంటే ఆయన ఒళ్ళు ఇటు కూర్చుని మరొక చేయి ఆయన వైపు వేసింది, అలా కూర్చున్నారు. అశ్లిష్టోజ్వలభూషయ విశ్వోత్పత్తి, వీడెవడయ్యా అంటే విశ్వ ఉత్పత్తి విపత్తి సంస్థితి కదా, సృష్టి స్థితి లేదు మూడు చేసేటువంటి వాడు, వాడు విఘ్నేశ్వరుడు. మీకేమిస్తున్నాడు ఇష్టార్థ, ఏది కోరుకుంటే అది ఇస్తున్నాడు ఇక్కడ, అదే ఆయన యొక్క స్వరూపము. ఇప్పుడు గణపతి అంటే మనకు ఇప్పుడు అర్థమైపోయింది కదా, ప్రకృతి పురుష ఐక్యముక్తి శివశక్తి ఐక్యముక్తి పరిపూర్ణమైన అకార ఉకార మకార తురీయ తత్వము అన్నాను. ఇప్పుడు పంచభూతాల నుంచి వచ్చినవి పది చేతులు అన్నాం, ఇవి పది అంటే ఐదు జంటలు, ఐదు అంటే ఐదు ఇంటూ రెండు పది కదా, కింద ఉన్నది ఐదు అయితే పది ఎందుకు కనబడుతుందంటే ఐదు ఇంటూ రెండు. శివశక్తి స్వరూపుడు అనగానే అర్ధనారీశ్వర తత్వం భావించాల్సిందే కనుక ఎడవైపు అంత శక్తి కుడివైపు అంత ఈశ్వరుని చూసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ప్రకృతి కూడా శివశక్త్యాత్మకంగా ఉంటుంది, శివుడిని విడిచిపెట్టుండదు ఇక్కడ, కనుకనే మొత్తం అర్ధనారీశ్వర స్వరూపంగా చూడాలి. ప్రకృతి ఎందుకు కూడా పరమేశ్వర చైతన్యంగా రెండు చూడాలి, కుడివైపు ఈశ్వర రూపం ఎడమవైపు శక్తి రూపం. కనుక ఎడమవైపు అంతా ఉన్నవి అమ్మల ఆయుధాలు, కుడివైపు ఉన్నవన్నీ అయ్యవారుల ఆయుధాలు. అందుకే అమ్మవారు ఎడమవైపు కూర్చున్నారు ఇక్కడ, అంటే ఈ ఎడమవైపుంతా నేనే అని అప్పుడు కూర్చుంది ఆవిడ ఇక్కడ. వల్లభాది వల్లభాటి ఇద్దరికి చెప్పుకున్నాం కదా మాయాశక్తి వైనాయకి మాయా, మాయా అనగానే ఏదో పెద్ద కన్ఫ్యూజన్ అర్థం కాదు, మాయ అంటే విశ్వకారిణి విచిత్ర కార్యకరి పరమేశ్వరస్య శక్తి ఇంతే ఇక్కడ. అంతుపట్టని అద్భుతమైన పనులు చేస్తున్న ఈశ్వరుని శక్తి పేరు మాయ తెలుసుకున్న శక్తి ఆవిడ వల్లభాది. ఆ వల్లభ శక్తి ఇక్కడ ఐదు అమ్మలయ్యింది, ఈశ్వర శక్తి ఐదు అయ్యలయ్యారు. అంటే మీరు ఒక్క గణపతిని దండం పెడుతున్నారంటే పది మంది దేవుళ్ళని దండం పెడుతున్నారు, పది మంది దేవుళ్ళు. ఈ పది మంది దేవుళ్ళు ఎవరో ఒక్కసారి చేతులు పెట్టి చూద్దాం. ముందు కుడి ఎడమ చూద్దాం, కుడి అయ్యవారిస్తాను ఎడమ అమ్మవారిస్తాను. కుడి చేతులు చక్రం పట్టుకున్నాడు, ఎడమ వైపు పద్మం పట్టుకున్నాడు. ఈ రెండు కలిపితే లక్ష్మీనారాయణుడు అన్నాడు చెప్పాడు. దీన్ని బట్టి మొట్టమొదటి అందరికి విష్ణు భక్తులందరూ ఇక్కడ కనబడతాడు. అయితే గణపతి మంత్రం ఉపదేశం ఉన్నవాళ్ళు పడుతున్నారు, చాలా మంది ఉన్నారు. మొట్టమొదటి ప్రణవం వస్తుంది, ఎందుకంటే మంత్రం వీరాచార సభల్లో చెప్పకూడదు కనుక నేను చెప్పట్లేదు, కానీ అందులో ఇది ఉందని చెప్తున్నాను కనుక అనుగ్రహం అందరికీ ఉంటుంది ఇక్కడ. నేను మంత్రమే దేవతే కనబడుతుంది ఇక్కడ, ఆ మంత్రం చేసేప్పుడు తృప్తిగా తెలియాల భావం. ఆ వీరాక్షరం అన్నప్పుడు ఆ చేతులు మనసులో ధ్యానించకూడదు. మొదట ప్రణవం అంటారు, ప్రణవం గజవదనం. తర్వాత బీజాక్షరం ఒకటే, బీజాక్షరం ఒకటే కానీ అందులో రెండున్నాయి లక్ష్మీనారాయణుడు కనుక లక్ష్మీనారాయణుడు. మూడో బీజాక్షరం వచ్చేటప్పటికల్లా అంటే రెండో చేయి, రెండో చేతిలో కుడివైపు త్రిశూలము ఎడమ చేతి పాసం ఉంది పరిశీలించండి. ఆ త్రిశూలం శివుడు, పాసం పార్వతీదేవి, ఇంకేం లక్ష్మీనారాయణుడు పార్వతీ పరమేశ్వరుడు, శైవ వైష్ణవులు కొట్టుకోకుండా దండం పెట్టగలిగిన దేవుడు. కానీ క్రిందకు వచ్చేప్పటికల్లా వాళ్ళిద్దరు కనబడుతున్నారు, వాళ్ళిద్దరికి మరొక బీజాక్షరం ఉంది. ఆ బీజాక్షరం మంత్రోపదేశం పొందినటువంటి వారికి తెలుసు. ఆ బీజాక్షరం అయినప్పుడు వాడికి భావించండి ఇక్కడ, అంటే ఆ బీజాక్షరం గానే ఈశ్వరుడు పార్వతి అనుగ్రహం వచ్చేస్తుంది. మూడవది వచ్చేటప్పటికల్లా ఇటువైపు చెరకు బిల్లు అటువైపు నీలోత్పలం అనగా నల్ల కలువ పట్టుకున్నాడు. వీళ్ళెవరయ్యా అంటే రతి మన్మధులు అన్నారు ఇక్కడ. ఎందుకంటే సృష్టిలో ప్రతి వారికి కోరికుంటుంది, అది తీరాలనే మక్కువ ఉంటుంది అంతే కదా, కోరిక కాపుడు మక్కువ రతి తెలుసుకుంటున్నారు ఇక్కడ, అది ప్రతి వాడికి కావాలి ఇక్కడ. ఆ బీజాక్షరం చాలా విశేషమని, ఆ బీజాక్షరం కృష్ణ బీజాన్ని కూడా చెప్పబడుతుంటుంది ఇక్కడ. కనుక మన సర్వాభీష్టములు తీర్చగలిగే శక్తి రతి మన్మధులుగా కనబడుతుంది ఇక్కడ. కోరిక మరి అది తీరాలి అంటే సంపద కావాలి కదా, కోరికలు ఎన్నో ముందు సంపద కావాలి. సంపదల పేరు అన్నములు, అన్నం కావాలంటే ప్రయత్నం చేస్తే గానీ దొరకదు, అవునా లేదు? తినాలంటే ఎంత ప్రయత్నం చేయాలో, ప్రయత్నం అంటే దున్నడం, దున్నితో వచ్చే వరికంకులు. కనుక వరికంకులు భూదేవి గద వరాహస్వామి, ఎందుకంటే యజ్ఞ వరాహస్వరూపం సామాన్యం కాదు ఇక్కడ. వరాహస్వామి అనుగ్రహం లేనిది ఏమీ లేదండి, కనుక ఇక్కడ దగ్గరలే వరాహస్వామి క్షేత్రం ఉంది మనకు గొప్ప విశేషం. ఆ వరాహస్వామి ఇక్కడ ఉన్నాడు. వరాహ ఉపాసన చాలా విశేషమైనది. వరాహస్వామి అంటే ఏదైనా ఉచ్చారా వెళ్ళిపోయాడు కాదు, యజ్ఞ వరాహ స్వరూపం చాలా గొప్పది. కనుకనే ఇప్పుడు మనకి నాలుగో స్థానంలో వచ్చినటువంటి నాలుగో చేతిలో ఎడం వైపు భూదేవి,
కుడి వైపు ఆది వరాహస్వామి లేదా యజ్ఞ వరాహస్వామి అక్రందికి వచ్చేటప్పటికల్లా దంతము తర్వాత బీజాపం అంటే ఎన్ని బీజాలు బీజాలు అంటే ఎన్నింటినో ఉత్పన్నం చేయగలిగిన అది చెప్పడం బీజాపం అంటే అర్థం సృష్టి యొక్క బీజములు అని పెట్టుకుంటున్నాడు అసలు నిజంగా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం చేయకొచ్చు మారిందండి పుష్టి దేవి చేతిలో ఉండాలి బీజాపురం ఈయన చేతిలో ఉండాలి దంతం తన తన దంతం ఓడగలిగి ఆవిడ చేతిలో పెట్టాడు ఆవిడ చేతిలో ఉన్న బీజాపురం తీసి తన చేతులు పెట్టుకున్నాడు ఇప్పుడు వినిమయం పెట్టాడు ఏదో చమత్కారం అక్కడ అక్కడికి వచ్చినప్పటికల్లా పుష్టిదేవి చేతిలో ఆవిడ పేరు పుష్టిదేవి దంతం పట్టుకున్నాడు పుష్టిపతి ఇతడు అంటే ఎవరైనా సాధారణంగా రెండు చేతులతో కూర్చుంటారు కదా గణపతి రెండు చేతులతో కూర్చున్నాడు ఆయన అసలాయుధాలు మాత్రం దంతము బీజాపురమే ఇది గమ్ ఆయన స్వరూపం మిగిలినటువంటి నాలుగు తన నుంచి చూపించారు అక్కడ అది తెలుసుకోవాల్సింది ఇలా కనబడుతున్న స్వరూపం ఇక్కడ కనుక అసలు పుష్టి పుష్టిపతి దేవతలు క్రింద ఉన్నటువంటి ఐదవ చేతిలో కనబడుతున్నారు ఇప్పుడు ఎంతమంది దేవతలు అయ్యారు లక్ష్మీ నారాయణులు పార్వతి పరమేశ్వరులు రతి మన్మథులు భూమి వరాహస్వామి పుష్టి పుష్టిపతి వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే మీకు ఏమి ఇచ్చిన పుష్టిగా ఇస్తారు అందుకు పుష్టి పుష్టిపతి అని చెప్పబడుతుంటారు ఈ ఐదింటి స్వరూపం ఈ క్రింద కనబడుతున్న మొత్తం ఇక్కడ అందులో మళ్ళీ ఈశ్వర శక్తి ఉభయ స్వరూపం అని మనం దర్శనం చేస్తున్నాం కనుకనే ఆ దివ్య స్వరూపాన్ని ఇప్పుడు మనం నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు చెప్పిన ఐదు పంచభూత ప్రకృతి నుంచే రావాలి కదా ఎవరి నుంచి ఎవరు వచ్చారని చెప్తున్నాడు అండి వ్యోమ్న పుష్టిపతి ఆకాశము నుంచి పుష్టిపతి వచ్చాడు అన్నారు ఇక్కడ పుష్టి పుష్టిపతి ఆకాశతత్వానికి సంకేతం ఇది తెలుసుకోమండి వాయో మనసచ్చరతిపతి వాయువు నుంచి వచ్చిన తత్వము ఇటు మన్మథుడు ఎందుకంటే వాయో మనసచ్చ నేను తర్వాత వివరణ మీకు చెప్తాను మనస్సని ఎందుకన్నాడు వాయువు యొక్క తత్వము మన్మథుడు ఎందుకంటే కోరిక వాయువు రెండు మహావేగంగా వెళ్తాయి మనోవేగ వాయువేగాలు అంటాయి కదా ఇది కూడా అర్థం చేసుకోవాలి కనుకనే వాయుతత్వం ఆకాశతత్వం పుష్టి పుష్టిపతి వాయుతత్వము రతి రతిపతి అగ్నితత్వము గిరిజా గిరిజాపతి ఇక అభ్యో రమాపతి జలతత్వము నారాయణ అంటే జలతత్వం కదా నారాయణ అంటే జలతత్వం అది లక్ష్మీనారాయణ జలతత్వము అన్నాత్ భూమిపతి భూపతి అంటే భూతత్వం భూతత్వం అన్నమయం అదే భూతత్వం అంతా భూమి వరాహస్వామి మరి పంచభూతాలు అయిపోయింది పంచభూతాలతో పాటు ఇంకొక రహస్యం ఉంది మన శరీరం పంచభూతాలతో తయారైంది కానీ ఇంత శరీరం మనం నడిపేది బదులు ఇంకొకటి ఉంది కలిసేది మనస్సు అదుతుంది అది మర్చిపోదు అది లోపల ఉంటుంది బయటికి కనబడేది ఐదు లోపల ఉండేది మనస్సు కనుక మొత్తం పంచభూతాత్మక శరీరం అయితే మనస్సు అంతఃకరణం మిగిలిన బహిర్కరణం బహి అంటే బయట కరణములు పంచభూతాత్మకములు అంతఃకరణ మనస్సు వాయోగ మనసశ్చ రతి రతిపతి అన్నట్ట వాయువు వాయుతత్వ మనస్తత్వం రతి మన్మధు అంటే రతి మన్మధుకి రెండు తత్వాలు కలిసాయి వాయుతత్వం మనస్తత్వం మిగిలిన వాళ్ళకి మాత్రం భూతత్వం ఒక్కటే కలిసింది కనుక ఎందుకంటే మన్మధుడు మనస్సుడు కదా మనస్తత్వానికి అధిపతి కనుక మనస్తత్వం వాయుతత్వం కలిపి రతి మన్మధులు పంచభూతత్వంలో వాయుతత్వంలో వాడు ఎలాగో ఉన్నాడు మిగిలిన నాలుగు నాలుగు దేవతలు స్పష్టమవుతుంది కదా ఎందుకంటే మన పాఠంలో చెప్తున్నాం కనుక సందేహం ఉంటే తప్పకుండా అడగండి ఇవాళ సందేహం అనేది రేపు సమాధానం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకి అర్థమైపోయింది మొత్తం మన బతుకంతా ప్రకృతి ఇంతే మనస్సు పంచభూతాలు ఇంతే కదా ఈ మనస్సును మీరు విడదీస్తే బుద్ధి అహంకారము చిత్తము గోల్డ్ వేళ్లు పెట్టండి పక్కన పెట్టండి ఇక్కడ మొత్తం కదా అంతఃకరణం ఒకటి ఇది కలిపి మొత్తం ఆరే ఈ ఆరు తత్వములు క్రింద కనబడుతున్నాయి ఈ ఆరు తత్వములే మనము ఇంకేముందంటే ఆ ప్రకృతి అంతా ఆరు తత్వాలే మనకు కనబడేదంతా ఆరు తత్వాలే అంతేకాదు ఇందులో మరొక్క రహస్యం మన చక్రస్థానాన్ని పరిశీలిస్తే మూలాధారం భూతత్వం స్వాధిష్ట మణిపూర అనాహత విశుద్ధ పంచతత్వములే మనస్తత్వం ఆజ్ఞాచక్రం ఈ ఆరింటిని కంట్రోల్ చేసే ఈశ్వరత్వం సహస్రం మొత్తం కలిపి స్వరూపంలో కనబడుతుంది యోగం అంతా ఆయనలోనూ ఇంకేం కావాలి ఇక్కడ దీన్ని బట్టి యోగ స్వరూపం కూడా దర్శనమిస్తున్నది కనుక మనము అనుకుంటున్న ఈ ప్రకృతి అంతా ఆరు తత్వములు ఆరు తత్వములు మొత్తం పది దేవతలై ఆయన పది చేతుల్లో ఆయుధాలుగా ధరించి రూపములు దర్శనమిస్తున్నాయి ఇది చెప్తూ వరాహ చిహ్నం కదా భూమే బ్రీహ్యగ్రం విష్ణోహ చక్రం శ్రియ పద్మం రుద్రస్య రుజ గౌర్యాహ పాశం రతేహ తుప్పలం మారస్య ఇక్షుకార్ముకం పుష్టే బీజాపూరం పుష్టిపతే విశాలం ఏం దశాయుధ దశానా అభేదాకృతమయ కంఠాదో వల్ల విశాహ దశమాహ ఇవన్నీ కలిపి ఆయన శరీరం నేను విడివిడిగా చెప్తున్నామా కనుక ఈ పదింటికి అభేదాన్ని చెప్తున్నాడు గణపతి ఇది చాలా ముఖ్యమైన అవసరం
ఆ శివకేశవ లక్ష్మీ నారాయణ తత్వముల యొక్క అభేదానికి ఆ రూపంలో చూపిస్తున్నాడు ఈ స్వరూపము. గజాకార తురియో మూర్ధ, తురియమే గజాకారంగా కనిపిస్తుంది. తచ్చిన్నం శుండ, దానికి పదకొండవ చేయి అది, అది నానా విధ రత్న పూరిత రత్న ఘటా తథాయుధం, అది రత్నములతో నిండిపోయింది. చింతా రత్నములు అవన్నీ అంటే ఏది కోరుకుంటే అది ఇవ్వగలిగినటువంటి మణులు అందులో ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు స్వామివారి రంగు ఎలా ఉంది? ఏ రంగు? నల్లగా ఉందండి. రాయి నల్లగా ఉంది కదా, ఆయన రంగు ఎరుపు. కేన రక్తవర్ణ, మరి మీరు చెప్పారు కదా నాన్నగారు మరీచి గారు ఆయన ఎర్రగా ఎందుకుంటారు అంటే వర్ణేషు ఆద్యం లోహితం, రంగులన్నింటిలో మొదటి రంగు ఎరుపు అన్నాడు. ఇక్కడ చాలా గొప్ప విశేషమైంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎందుకు అరుణ తెలుస్తుంది. నేను ఆది శక్తి కదా, ఆదిశక్తి అరుణ, ఇంట్లో మొదటి రంగు ఎరుపుట. కొంచెం అర్థం చేసుకుంటే తెల్లగా ఉన్నవాడిని కాస్త నొక్కితే ఎరబడిపోతాడు, తెల్లగా ఉన్నవాడు నిర్వికారుడు, అది సృష్టి చేయడం స్పందన కలిగితే ఎరబడిపోయాడు. కానీ స్పందన శక్తి ఎరుపు అన్నారు. ఇక్కడ స్పందన శక్తి లేదు, సృష్టి లేదు, అంతలోంచి మొత్తం వచ్చింది. కానీ స్పందన శక్తి సంకల్ప శక్తి యొక్క స్వరూపం ఎరుపు, అది ఆది. ఇంకా ప్రకృతిలో భగవంతుడు మనకు చూపిస్తున్నాడు, రోజు పొద్దున్నే కనబడే రంగు ఏది? ఎరుపే. అసౌయస్తామ్రో అరుణూత బబ్బరు సుమంగళ, ఎరుపే. అందుకు మొదటి రంగు ఎరుపు అని చెప్పడానికి ప్రతిరోజు మొదటి రంగు ఎరుపే చూపిస్తున్నాడు భగవానుడు. అందుకు వర్ణేశ ఆద్యం లోహితం అయం దేవేషు ఆద్యత్వాత్ రక్తవర్ణోధర, ఎంత గొప్పమన్నారు. దేవేశు ఆద్యత్వాత్, సర్వదేవతల్లో ఆదిదేవుడు గనక ఈయనకి రక్తవర్ణధరుడు, అందుకే తొలి దైవంగా ఎందుకు ఆరాధిస్తున్నామో ఎంత చక్కగా చెప్పారు. కేరళ త్రినేత్ర, మరి మూడు కళ్ళు ఎందుకున్నారా అంటే ప్రపంచత్రే సాక్షిత్వాత్, మూడు ప్రపంచాన్ని సాక్షిగా చూస్తారు కదా మూడు కళ్ళు. ఏమిటా మూడు ప్రపంచాలు? భూ సువర్ణ లోకాలు కాదు, మనలో మూడు లోకాలు ఉన్నాయన్నాడు. మెలకువలో ఉంటే ఒక లోకం, సుషుప్తులు ఉంటే మరో లోకం. కొందరు అంటూ ఉంటాడు వాడు మన లోకం లేదు అంటే అప్పుడు వాడికి ఒక లోకం తయారైపోయింది అనమాట. కానీ మన లోకాలు మూడే, జాగ్రత్త స్వప్న సుషుప్తి. ఈ మూడింటికి సాక్షిగా ఉన్నటువంటి వాడెవడో జాగ్రత్త స్వప్న సుషుప్తి నా సాక్షి బుద్ధి నమో. అందుకు ప్రపంచత్రయ సాక్షిత్వాది త్రినేత్ర, మూడు లోకాలకి సాక్షిగా ఉన్నాడు కదా త్రినేత్రుడు. కేన చంద్రచూడ, ఆయన ఎందుకు చంద్రచూడ అస్తి ఆనందమిందు చూడ అంటున్నాను. ఇక్కడ నెలవంక ఎందుకు ధరించాడు ఆయన అంటే త్రివిధాత్మకం జగత్ మృతం తురియం అమృతాత్మకం. గొప్ప మాట చెప్పాడు, నువ్వు చూస్తున్న ప్రపంచం అంతా త్రివిధాత్మకం, అకారు ఉకారం అకారు, దీని లక్షణం మృతం అన్నాడు. అందుకే మనకు మంచి పేరు శాస్త్రం చెప్తుంది మత్స్యులు అని. మత్స్యులు అని మన పేరు అంటే చాలా అద్భుతమైన టైటిల్ ఏం కాదు, చచ్చువాళ్ళు మత్స్య. మృత లక్షణం కలిగిన వాళ్ళు మత్స్యులు. మృతం అంటే పోవుట, పోవుట అంటే ఎప్పుడకెప్పుడో కనబడుతుంది పోవుట. బాల్యం పోయింది, అమరం పోయింది, కౌమారం పోయింది, పోతూనే ఉంది. మరి పోవడం అంటే పరిణామదేశనం, జగత్తు లక్షణం మార్పు చెందడం. మార్పు చెందిస్తున్న వాడెవడో వాడు మార్పు చెందడం తెలుసుకోండి ఇక్కడ. కనుకనే ఆ మార్పు చెందని తత్వము తురీయమై తలకాయగా ఉంది, మార్పు చెందే లక్షణం ప్రకృతిగా కనబడుతుంది. ఆ అమృతం తగలకపోతే ఈ జగత్తుకి అసలు ఉనికే లేదు కదా. కానీ మృత లక్షణం కలిగిన జగత్తుకి చేతనత్వం కలిగిస్తున్న అమృతత్వం కనబడుతోంది కనుక అమృతతత్వం ఏదైతే ఉన్నదో తురీయం అమృతాత్మకం, ఆ తురీయమైన అమృత స్వరూపమే అమృతం అనేది చంద్ర రూపం అన్నాడు. చంద్రుడికి అమృత కిరణుడు అని పేరు ఇక్కడ. అందుకు అమృతం చంద్ర రూపకం తురీయం బ్రహ్మమస్తకత్వాచ చంద్రచూడ. అందుకని చంద్రచూడు, చంద్రచూడ ఎక్కడ ఉంది? తలపోయింది అంటే తురీయ తత్వం అమృతం అని చెప్పడానికి అమృత కళని చంద్రలేఖగా ధరించి ఉన్నాడు. ఇప్పుడు చంద్రశేఖర అంటే అర్థమైంది కదా, అమృత తత్వమే చంద్రశేఖరుడు. అందుకే విశ్వనాథ్ గారు ఒక మాట అంటారు, ఉదితయ్యాంక మనోజ్ఞ మౌళితల, ఉదితయ్యాంక మనోజ్ఞ మౌళితల అంటే చక్కటి చంద్రుడు ఉదయింపజేసుకున్నటువంటి స్వామి అదియున్ బ్రహ్మ కపాల నిర్గత సహస్రాల ప్రభాపుజము అని భావించారు. అది అమృత తత్వం కనుక స్వామి చంద్రశేఖరుడుగా గోచరించడం అమృత స్వరూపుణ్ణి చెప్పాడు ఇక్కడ. అందుకే తలని ధ్యానిస్తే అమృత తత్వాన్ని ధ్యానించినట్టు. స్వామివారి ద్వీపం ఒకటి ఉన్నదండి, స్వామి చెరకు సముద్రం మధ్యంలో, అదు సముద్రం ఇక్షు సముద్రం, చెరకు సముద్రం మధ్యంలో ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపం పేరు చింతామణి ద్వీపం. అక్కడ ఉంటాడు అంటే గణపతి కూర్చోవాలంటే చింతామణి ద్వీపంలోనే కూర్చుంటాడు. అంటే ఇప్పుడు మనం ఆయన కూర్చోవాలంటే ఇక్కడ ఏం తయారు చేయాలి? చింతామణి ద్వీపం కదా, వర్షం పడలేదు గణపతి ద్వీపం అయిపోయింది చింతామణి ద్వీపం. అయితే చింతామణి ద్వీపంగా నువ్వు నిన్ను మార్చుకోగలిగితే గణపతిని నువ్వు చూడగలవు అని చెప్తున్నాను. అది ఎలా అవుతుందయ్యా? అవిద్యాత్మకం జగత్, విద్యాత్మకం తురీయం. జగత్ అవిద్య,
అవిద్య అంటే భగవత్తత్వం స్ఫురింపక పోగుట. అవిద్య అంటే ఏంటంటే, అవిద్య అంటే అనెడ్యుకేటెడు పూలు అని కాదు అర్థం. ఈశ్వర తత్వం స్ఫురించకపోవడం అవిద్య అంటే. ఇప్పుడు ఇంత ప్రపంచం చూస్తున్నాం, భగవంతుని స్ఫురం కలగట్లేదు. ఈ ప్రపంచం ఓవర్లే కట్టేస్తాం. కనుక భగవంతుడు స్ఫురించినంతసేపు అవిద్య, తన జగత్తు యొక్క లక్షణ అవిద్య, దాని చేతనత్వం కలిగిస్తున్నవాడు విద్యాస్వరూపుడు. అందుకే అవిద్యాత్మకం జగత్ విద్యాత్మకం తురియం. ఇప్పుడు ఆయన చూస్తే మీకేం తెలుస్తుంది, జగత్తు ఎందు ఆయన భాషిస్తున్న తెలివి వచ్చింది కదా. ఈ తెలివి ఎక్కడొచ్చింది, చిత్తంలో వచ్చింది అంతే కదా. చిత్తంలో తెలివి వెలిగింది. కానీ చిత్తాన్ని వెలిగించాడు గనక చిత్త ప్రకాశకత్వాత్ చింతామణి. మణి అంటే ప్రకాశింపజేయునది, ప్రేరేపించునది, రెండు అర్థములు. ప్రకాశకత్వా ప్రచోదకత్వాత్ మణిలక్షణం అన్నట్టు. మణిలక్షణము ప్రకాశకము ప్రచోదకము అంటే ప్రేరేపించినది వెలుగునది. చిత్తాన్ని వెలిగిస్తాడు జ్ఞానంతో. కానీ చిత్తాన్ని జ్ఞానంతో వెలిగించాక జ్ఞానం రాగానే అంత ఆయనే తెలుస్తుంది కదా. కానీ జ్ఞానం పొందిన చిత్తంలో కనబడతాడు కనుక చింతామణి ద్వీపపతి అన్నారు. ఇక్కడ జ్ఞానం పొందిన చిత్తమే చింతామణి ద్వీపం, దానిలో ప్రకాశించేవాడు చింతామణి ద్వీపపతి. మరి చరక సముద్రం ఏంటంటే అది ఇందులో చెప్పకపోయినా మనం అన్వయించుకోవచ్చు. ఇక్షు సముద్రం గురించి ఇందులో రాదు, గణేష్ పురాణంలో అది ఇక్కడ మనం అన్వయించుకోవాలి. ఇక్షు సముద్రం, ఇక్షు సముద్రం అంటే చరకరసపు సముద్రం. అది ఒకటి ఉంటుందా ఎక్కడ, మనలోనే ఉంది. మనలో చెరకు వెళ్ళింది తెలుసా మీకు, మూలాధారం నుంచి స్వాధిష్టానం వరకు ప్రతిపడి వెళ్ళి పోషిస్తుంది చెరకు. అందులో చిరేకర స్వరూపుడు చురుగు రసం. ఆ రసాన్ని యోగం ద్వారా పట్టుకోవాలి. చెరకుని పిండినట్లుగా లోపల రసాన్ని పట్టుకుంటే ఆ ఇక్షు సముద్రం అది అనంతంగా లోపల ఇంతనుంటే కనబడుతుంది కదా, అనంతమైనటువంటి సముద్రం. ఆ లోపల కొండల్ని రూపముగా ఉన్నటువంటి చిరేక రసం ఇక్షు సముద్రము. దాని ద్వారా నీ ఉదయంలో భాషించే జ్ఞానం చింతామణి ద్వీపము, అందులో ప్రకాశిస్తున్నాడు. ఇక్షు సముద్రం అన్నప్పుడు సారస్వరూప ఇది అర్థం. ఇక్కడ ఇక్షు యొక్క సారము అంటే సారతత్వమే ఇక్షు సముద్రము. కథం విశ్వోత్పత్తి విపత్తి సంస్థిత గ్రహ. ఎవరంటే మనం ఉపాసించే దైవం పూర్తి అర్థమైపోవాలి. మరి దైవం జపం చేసినప్పుడు అనుభూతులకు వచ్చేయాలి కదా. కథం విశ్వోత్పత్తి విపత్తి సంస్థిత గ్రహ, ఎందుకని విశ్వ ఉత్పత్తి విపత్తి సంస్థితీకర అంటారు. ఉత్పత్తి సృష్టి విపత్తి లయ ఈ రెండు మధ్యలో ఉన్నది సంస్థితి. ఈ మూడు ఎందుకంటున్నారంటే స్వగుణేభ్య తను తనదైన గుణములతో బ్రహ్మ విష్ణు రుద్రాన్ని సృష్ట్వా సృష్ట్యాదీని దేభ్యో దత్వా తైహి కారయతి. ఆయన బ్రహ్మ విష్ణు రుద్రుల్ని తన నుంచి ఆవిష్కరింపజేసి వారి చేతి జగత్తును నడిపిస్తూ ఉన్నాడు గనక స్వామివారి విశ్వోత్పత్తి విపత్తి సంస్థితిగా నిర్మించుకున్నాడు. కథం విఘ్నరాజహ, మరి విఘ్నరాజని ఎందుకన్నారు, ఇది కూడా చాలా గొప్ప విషయం. ఆయన పేరు విఘ్నేశ్వరుడు. ఒక మహర్షి ఒక అద్భుతమైన భాష్యం రాశారు, కకగజన్య ఉంది కదా, ఈ విఘ్నేశ్వర విఘ్నేశ్వర అన్నారు. కొందరు కృతజ్ఞత కృతజ్ఞతగా పలికేవాళ్ళు ఉన్నారు కదా. అలా కాకపోతే రెండు సామ్యమే ఉంది. ఆయన విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు అన్నారు ఇక్కడ. విఘ్నరూపి ఈశ్వరుడు విఘ్నేశ్వరుడు, తెలివేరు వారికి ప్రభు. ఆయన నాకు ఇంకా ప్రభు అనిపించలేదండి, ఇంకా తెలివి రాలేదు. తెలివేరు వాడైతే వాడు ఆయనకి ఆయన ప్రభు తెలుసు. తెలివితేటలు దేవుడు, గణపతి అంటే తెలివితేటలు దేవుడు, ఇది తెలుసుకోవాలి. అందుకని పిల్లల చేత ఆయన దండం పెట్టిస్తే సర్వ తెలివితేటలు అనిపిస్తాడు. అందు విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు. విఘ్నరాజు అంటే ఏమిటి, అత్యద్భుతమైన నిర్వచనం చెప్పారండి. విఘ్నరాజు కథం జగన్మయ ప్రతిబంధాత్మక సద్భావధర కాలో విఘ్నః తన నియామకోయే విఘ్నరాజ. ఇది చాలా లోతైనటువంటి మాట అన్నాడు. విఘ్నం అనగా కాలము అన్నాడు. ఇప్పుడు నేను ప్రవర్తన ఠపేడు ఆపేయాలి. ఎప్పుడు ఎప్పుడో అప్పుడు ఇప్పుడే కాసేపట్లో లేకపోతే వాచీరు వైపు చూపులు వెళ్తాయి. అంటే చక్కని ఆపేదేది కాలం, ప్రారంభించేది కాలం. కానీ మీరు నేను అందరూ ఎవరి కంట్రోల్లో ఉన్నాం, కాలం కంట్రోల్లో ఉన్నాం. ప్రతి వాడు పిఫీలు కాదు బ్రహ్మ పర్యంతం, మన కాలం కంటే వాడి కాలం కొన్ని ఎక్కువ. అంతే అంతే కదా, మన ఏదో కొంతకాలం వెళ్ళిపో ఉండి వెళ్ళిపోతే మనకంటే దేవతలు ఎక్కువ ఉంటారు. బ్రహ్మగారు 100 కల్పాలు ఉంటారు అంటే పాపం. ప్రతిది జగత్ అంటేనే కాలముతో నియమింపబడినది కనుక అక్కడికి కంట్రోల్ వచ్చేసింది. ఏదున్నాయి అంతకాలం అండి, అంతుంటే అంతకాలం ఇదే అంట కదా. కంట్రోల్ పెట్టేదేదో అది విఘ్నం. అంతేకాదు ఈ కాలమే మనల్ని అందరు నియమిస్తోంది, కాలంతో సహా మనల్ని నియమిస్తున్నాడు. అని విఘ్నం పట్టుకున్నాడు. అందుకే ప్రతివాడు కాలం కలిసి రావాలండి అనే మాట అంటూ ఉంటాడు. కాలం కలిసి రాకపోతే విఘ్నం కలిగినట్టు, కాలం కలిసి వస్తే విఘ్నం తొలగినట్టు. కానీ కాలమే విఘ్నమైంది కదా. కానీ అనుకూల ప్రతికూలాత్మకమైన కాలం ఒక్కటి ఆలోచిస్తే చాలు. కానీ కాలం యొక్క అనుకూల ప్రతికూల లక్షణములు ఉన్నాయి. చక్కగా బయలుదేరం రెప్పపాటలో సెకండ్ అజాగ్రత్త చాలు పెద్ద యాక్సిడెంట్ జరగడానికి. కాలం విలువ ఎంత గొప్పదో చూడండి. ఇక్కడ ఆ క్షణం
కూడా ఆయన అధీనంలో ఉందని నువ్వు నమ్ముకుని వెళితే ఆ క్షణం నీ చేత పొరపాటు చేసుకుండా కాపాడగలడు స్వామి. సామాన్యమైన అంశం కాదు ఇక్కడ. అలా పట్టుకుంటాడు ఆయన. అందుకే విఘ్నేశ్వర అంటే కాల నియామక అని విశ్వోత్పత్తి విపత్తి సంస్థితి గలవు విఘ్నేశ నిష్ఠాంత. ఎందుకంటే కాలాన్ని కంట్రోల్ చేసుకోలేనప్పుడు నాకు ఈవయ్య అంటే ఏం చేస్తానయ్యా కాలం అంటాడు. కాలం నీ చేతిలో దగ్గర ఈవయ్య అని అడగచ్చు. కాలం ఆయన కంట్రోల్లో ఉందండి. ఇంకొక మాటలో విఘ్నం అంటే ఏమిటి ఈ మాట మళ్ళీ నేను వచ్చేయాడని వచ్చినప్పుడు చెప్పగలను. విఘ్నం అంటే కాలం ఇదొక అర్థం చెప్పేసుకున్నాం. ఇంకొక అర్థం ఉంది అత్యద్భుతం ఉంది వేదాంత పరంగా చెప్పుకోవాలి కదా. అప్పుడే కదా ఉపాసన ఉపనిషత్తులను తీసుకుపోతుంటాడు. విఘ్నం అంటే నేను ఒక్క మాట చెప్తాను బహిర్ముఖత్వం విఘ్నం ఒప్పుకుంటారా లేదా. ధ్యానాన్ని కూర్చున్నాం నిజంగా విఘ్నం ఏది అక్కడ చెప్పండి. భగవంతుని ధ్యానించాను కూర్చున్నారు విఘ్నం ఏది బహిర్ముఖత్వం. బహిర్ముఖత్వం అంటే ఏంటో కాదు ప్రపంచం వైపు తిరిగిపోవడం. ఏదో ఈశ్వరుని ధ్యానిద్దాం కూర్చుంటే వెంటనే వాళ్ళందరూ పాలు తాగబెట్టేనా అయితే పాలవాడు తెచ్చాడు ఈ పాలవాడు కూడా టైం తీసుకున్నాడు ఏవో సాకులు చెప్తుంటాడు. ఈ పాలవాడు ఏ ఊరు నుంచి వస్తాడు రాజమండ్రి అబ్బా రాజమండ్రి అంత బాగుంటుందా ఎక్కడి నుంచి ఎక్కడ పోతా ఇలాగే ఆలోచిస్తుంటాడు అవునా లేదా. బహిర్ముఖత్వం ఎందుకంటే మనసుకి పరాంచి కాని గతన స్వయం భూ ఈ బయట ప్రపంచం పట్టు కూడా అలవాటు. అందుకే ఎప్పుడు ఇది బాధండి. ఎందుకంటే చాలా మంది నాడికి వచ్చే నాడికి వచ్చి చేసి ఏ గురువు గారి దగ్గరైనా ఒకటే మాట చెప్తుంటారు. ఏం చేసేదండి ఏకాగ్రత కుదరండి. ఏకాగ్రత చెప్పినంత తేలిక కాదు అది జపం చేసుకోవాలి బాబు అంట. జపం ఏకాగ్రంగా చేయలేకపోతున్నానండి. మనం ఏకాగ్రత జపం చేసుకుంటా ఆ బాధ కనుక చెప్పండి మరి ప్రతిబంధకం ఏది ఇప్పుడు బహిర్ముఖత్వం. నేను ధ్యానానికి కాదు మీ పిల్లల్ని చదువుకు పంపించారు వాడు చదువు చదువుకోవాలంటే మీ ఇంట్లో సభ్యులు గుర్తుంటే సరిగ్గా చదువుకోడు కనుక బహిర్ముఖత్వం మనకి పెద్ద ఇబ్బంది. మా గురువు గారు మా గణపతి మాత్రం ఇస్తే ఒక అద్భుతమైన పాట చెప్పారు మహాదేవానందనాథం. ఎందుకంటే యోగ జ్ఞాన సంప్రదాయానికి సంబంధించిన ఉపాసనా పద్ధతిలో మేము ఉన్నాం తాంత్రిక ప్రక్రియగా కాకుండా. అందువల్ల గొప్ప మాట అన్నారు గణపతిని పట్టుకో లోపల తిప్పుతాడన్నారు ఒకటే మాట నాకు చాలా నచ్చింది. కొండలు ఎదురు తిప్పుకుంటే లోపల తిప్పుతాడు లోపలికి వెళ్లకుండా అడ్డుకునేది బహిర్ముఖం. ఈ బహిర్ముఖానికి ఎందుకయ్యా బహిర్ముఖులు అయితే అయ్యో ఏమైంది అంటే బహిర్ముఖులు అయితే అమ్మ అంటే భగవంతుడు దొరకడం కష్టం అదొక్కటి. అమ్మ దొరకాలా దొరకాలంటే అడ్డేది బహిర్ముఖం. ఎంత అడ్డు ఏదో కాసింది కాదు సుదుర్లభ సుదుర్లభ దుర్లభ అంటే బాగా కష్టం. సు పెట్టాడు కదా మంచి బాగా కష్టం అని కాదు ఇంకా ఇంకా బాగా కష్టం అని చెప్పడం. ఎవరికి బహిర్ముఖ సుదుర్లభ బహిర్ముఖులకి సుదుర్లభం భగవత్ తత్వం తెలుసుకోండి. ఎంత వాస్తవం బహిర్ముఖులమో అంతవరకు భగవంతునికి విముఖలం తెలుసుకోండి. భగవంతుడి సర్వసమర్పణ భావంతో కూర్చుంటాం అక్కడ గురువుకి దక్షిణించినప్పుడు ఏమిటి అంత పెట్టేస్తున్నారు తాంబూలంలో అన్నారనుకోండి ఇక భగవంతుడి మేము ఎప్పుడు అంతర్ముఖత్వం పెడుతుంది చెప్పండి. ఇక్కడ భగవంతుడికి ఇస్తున్నాం స్పృహ ఉండాలే. ఈ స్థితిలో మనం ఉంటూ నాకు ఏకాగ్రత కలబడట్లేదు పెద్ద పెద్ద మాటలేదు ఇక్కడ భౌతికమైన లాలస వదలట్లేదు కనుక పెద్ద విఘ్నం అనగా ఏమి. సాధకుడికి నిద్దట్లో లేపడిగినా చెప్పాలి విఘ్నం అనగా బహిర్ముఖత్వం ఏమి సాధకుడు. మామూలుగా విఘ్నం అనగా ఏమి అంటే నేను బయలుదేరినప్పుడు పెట్రోల్ లేకపోతే విఘ్నం తోలు అప్పు దొరకకపోతే విఘ్నం ఇలాంటి కబుర్లు గోల్డ్ చెప్తారు. కానీ సాధకుడిని అడిగితే మాత్రం ఒక్కటే ఎందుకంటే మన సాధకులం కావాలి సాధకులం కావాలి సాధకులం కావాలి. బహిర్ముఖత్వమే విఘ్నము అంతర్ముఖత్వమే అవిఘ్నము. కనుక మా గణపతిని పట్టుకుంటే బహిర్ముఖత్వం అనే విఘ్నాన్ని తొలగించి అంతర్ముఖత్వం అనే సిద్ధినిస్తాడు కనుక విఘ్న నాశకుడు విఘ్న నాశకుడు తెలుసుకుంటే చాలు. ఇప్పటి వరకు భగవంతుని యొక్క స్వరూపం మనం చెప్పుకున్నాం ఇంకా అయిపోలేదు వల్లభతత్వం. ఇప్పుడు రూపం తెలిసింది విఘ్నేశ్వరుడు అంటే ఏమిటో తెలిసింది కనుక విఘ్నం అనగా ఏమి నేను చివరి ప్రశ్న వేస్తున్నాను ఏది దాని గురించి చెప్తున్నా కాలం ఈ రెండు తెలుసుకుంటే చాలయ్యా నాయకు దగ్గర కనుక ఇంకా నిన్ను కూడా అర్థం చెప్పాం ఏది ఏది ఎలా పెడితే అది వెళ్ళిపోకూడదు కనుక దాన్ని కంట్రోల్ చేయాలి అయినా విఘ్నం కలిగించకపోతే ప్రమాదం అండి. కుక్క మీద పడుతూ ఉంటే దాన్ని తాడుపెట్టి వెనక లాగాలి దాని విఘ్నం అని అలా ప్రకృతి తన ఇష్టానుసారం వెళ్ళిపోకుండా దాని విఘ్నం కలిగించి కంట్రోల్లో పెట్టాడు కనుక విఘ్నము విశ్వ నియమము దాన్ని దాన్ని నడిపేవాడు విఘ్న నాయకుడు. ఇది కూడా ఆలోచించచ్చు విశ్వ నియమం విఘ్నము విశ్వ నియమము కాలము బహిర్ముఖత్వం సాధనకు విఘ్నము. అక్కడ వాటిని నియంత్రిస్తున్నాడు ఇక్కడ బహిర్ముఖత్వాన్ని నిర్మూలిస్తున్నాడు కనుక విఘ్న నాశకుడు. ఇది ఒక అర్థం చెప్పుకుంటూ ఇంకొక అర్థంలో విపత్తివాచకో విఘ్న నాయక ఖండనార్థక
విపత్ఖండన కారకం నమామి విఘ్ననాయకం అని బ్రహ్మవిభక్తి పురాణంలో భాష్యం చెప్పారా. విపత్తి విఘ్నము, విపత్తులకు విఘ్నములు అని పేరు. ఆ విపత్తిని పోగొట్టువాడు గనక విఘ్ననాయకుడు. ఇప్పుడు ఇందులో ఏ అర్థం తీసుకుందాం? అన్ని తీసుకుందాం. ఎందుకంటే ప్రస్తుతం మనకు విపత్తులు త్వరగా, దాని తర్వాత కాలం కంట్రోల్ లో కావాలి, విశ్వ నియమాలు జాగ్రత్తగా నడవాలి, చెక్క చెరుకు బహిర్ముఖత్వం పోయి అంతర్ముఖం సిద్ధించాలి. అలా ఇమ్మని కానీ భగవంతుని ప్రార్థిద్దాం. తొండం తిప్పుకోవడంలో ఉన్న అర్థం చూడండి. కొందరు అన్నారు తొండ ఎలా ఉండాలా కూడా ఉండాలని, ఎక్కడో తిప్పుకోవడం కొంటే ఒకళ్ళు పెట్టకండి. అయితే వళంబురు వినాయకరని తమిళనాడు అంటారు. దక్షిణావర్త శంఖం ఎంత గొప్పదో, కుడివైపు తొండం తిప్పుకున్న గణపతి మూర్తిని అంత గొప్పగా ఆరాధించాలి అని. మన అదృష్టం దక్షిణావర్తం, కుడివైపు తొండం తిప్పుకున్నాడు, అదొక ప్రత్యేకత. దక్షిణ అంటే సర్వసమర్థత అని అర్థం. అంటే దండం పెట్టిన భక్తుడికి అన్ని ఇవ్వగలిగిన సమర్థుడు కనుక మన కుడివైపు తొండం పెట్టుకున్నాడు, దానిలో రత్న కలశం పెట్టుకున్నాడు. రత్నం అంటే గొప్పది, సృష్టిలో అన్ని మనకు హై క్వాలిటీ కావాలి, కోరలకున్నా అందులో ఇచ్చుతాం అని. రత్నం అంటే గొప్ప అని అర్థం. ఇక్కడ గొప్పవన్నీ ఇచ్చేవాడు కనుక రత్న కలశం పట్టు కూర్చున్నటువంటి వాడు. అటువంటి గణపతికి నమస్కరిస్తూ సర్వం శ్రీ వల్లభ గణపతి చరణారవిందార్పణమస్తు. దశ గణేశ సహిత వల్లభా సమేత శ్రీ మహాగణపతికి, శ్రీ మహాగణపతికి, శ్రీ మహాగణపతికి.